పూరి జగన్నాథ్ కేసులో డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతల మండలి ప్రెస్ మీట్ పెట్టింది, లైవ్ చూద్దాం. ఫోన్ మాట్లాడతాం అన్నారు. పూరి జగన్ తో మాట్లాడేది రైట్ మనకి లేదు, మనం కళ్యాణ్ గారితో మాట్లాడాలని కళ్యాణ్ గారితో మాట్లాడాను. కళ్యాణ్ గారు ఏమన్నారు, నేను వచ్చిన తర్వాత మాట్లాడతానని 2 మంత్స్ బ్యాక్ చెప్పారు. అది పెండింగ్ ఉంది. వీళ్ళు ఒకవేళ అభిషేక్ రామదాస్ సుధీర్ గారు ఒకవేళ ఆయన ఇంటి దగ్గర పోయి గడబడి చేశారని చెప్తున్నారు కదా, ఆయన ప్రూఫ్ చేయమనండి. ఫాల్స్ కేసులు పెట్టడం రాంగ్ కదా సార్. ఒక డిస్ట్రిబ్యూటర్ మీద ఏది అప్ టిల్ నౌ యు హావ్ టు టెల్ దట్ యాక్షన్ ఏం తీసుకోలేదు సార్. అంటే యాక్షన్ అంటే ఏమి లేదండి, మాది మా మీద అయితే ఇప్పటి వరకు ఏం లేదు. నేనే జూబ్లీస్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాను వెంకటరెడ్డి గారికి. ఏంటి అయ్యా డబ్బులు అడుగుతున్నారంట కదా, ఆయన అడగకూడదు కదా అన్నారు. డబ్బులు అడగకూడదు అని సార్ నేను ప్లేస్ కానీ ప్లేస్లో ఉన్నాను సార్, అందుకని మేము ఆయన డబ్బులు అడగలేదు సార్. బట్ ఆయన కంప్లైంట్ ఇచ్చారు కదా మీకు, మేము టచ్లో ఉన్నామని చెప్పడం కోసం మీకు కాల్ చేసామన్నామండి, అంతే. అంతకు తప్ప మాకు తెలీదు. తర్వాత మీ ముగ్గురు కూర్చుని నేను ఎవరు సుధీరు నాకు తెలియకుండా మీరు వెళ్ళారా, నేను మాకు మీరు ఆత్మీయమత చేసుకున్నాం. మా సుధాకర్ రెడ్డి గారు ప్రెసిడెంట్ మాకు. అసలు మీరు నేనేమో బయట ఉన్నాం, ఇతనేమో బాంబేలో ఉన్నాడు, 14th ఏమో ఆయనేమో ఆడియో ఫంక్షన్ స్టేజ్ మీద ఉన్నాడు, మరి ఎస్ఆల్ చేశారు అన్నారు. తర్వాత మీరు అన్నారు కదా ఇందాకని అడిగారు, ఏమండి ఇలాంటిది ఏదైనా రూల్ ఉందండి? రూల్ కాదండి. ఒక పవన్ కళ్యాణ్ గారు జానీ సినిమా ఫ్లాప్ అయితే వాలంటరీ పిలిచిచ్చారండి, ఈజ్ అ డిస్ట్రిబ్యూటర్. సుధాకర్ రెడ్డి గారు డిస్ట్రిబ్యూటర్ అండి, ఆయన జానీ సినిమా చేశారు. ఎందుకంటే అది హృదయంతో చేసే పని తప్పండి, మేము డిమాండ్ చేయటానికి మేము అడుక్కుంటున్నాం, మేము బెగ్గింగ్. ఇలాగే ఒక రజనీకాంత్ గారు ఇచ్చారు, ఎందుకంటే ఓహో డిస్ట్రిబ్యూటర్లు ఉంటే నేను ఉన్నానని ఆయన అనుకున్నారు కాబట్టి. అలాగే ఒక మహేష్ బాబు ఎవరు ఇచ్చారన్నారు కదా, మహేష్ బాబు గారికి మా ఆగడ పొడ్డు డిస్ట్రిబ్యూటర్లు అందరూ అడుక్కుంటేనే ఆయన ఇచ్చారు. అలాగే సూర్య గారు, లింగ స్వామి, తర్వాత శ్రీను వైట్ల గారు, వివి వినాయక్ గారు సార్, వినాయక్ గారు ఏంటంటే ఇప్పుడు ఇంకా చెప్తున్నా, అక్కిల్ సినిమా ఫ్లాప్ అయితే 2వ రోజే మా అందరికీ ఫోన్ చేశారు సార్ వినాయక్ గారు. ఆయన కూడా డైరెక్టరే కదా, ఆయన ఎందుకు ఇవ్వాలండి? మా సుధాకర్ రెడ్డి గారు 6 కోట్లు పోయింది ఆయనకి, మేము ఆయన అడగలేము అంటే 2వ రోజే ఫోన్ చేసి ఆయన ప్రతి డిస్ట్రిబ్యూటర్, నేనున్నాను మీ వెనక, నేనున్నాను, నా సినిమాని మీరు నన్ను నమ్ముకున్నారు నీ అని వెంటనే ప్రతి డిస్ట్రిబ్యూటర్కి వచ్చే షేర్లో 3 క్రోర్స్, నియర్లీ 3 క్రోర్స్ అయినండి మా అందరికి డిస్ట్రిబ్యూట్ చేశాడు. మేము కొంత ఉపశమనం అయ్యాము, మేము కూడా ఇంకోటి అండి, రేపు పొద్దున్న సూసైడ్ నోట్లు రాసేస్తాం పూరి గారి మీద, ఏం పర్లేదు మా డిస్ట్రిబ్యూటర్లు రాసేస్తారు. సెక్షన్లు ఎన్ని ఉన్నాయో సెక్షన్లు అంటే పెట్టడమే, అంటే లా ఐపీ అది సెక్షన్స్ పెట్టడమే ఒక వ్యక్తి మీద ఆధారం అనుకుంటే ఎవరి మీదనే పెట్టవచ్చు కదండి. సెక్షన్స్ మేము పెడతామండి, ప్రతి జిల్లాల్లో మేము పెడతాం. పోలీస్ ఆఫీసర్ ఎవరో ఆయనకి ఫ్రెండ్ అంట, నాకు మరి నాకు నిన్న తెలిసినాయి. ఐపీఎస్, ఆయన ఐపీఎస్ అని ఎవనకానే అండి, ఆయన ఫ్రెండ్ అయితే మా మీద కేసులు పెట్టేస్తారా అండి? ఆయన పేరు మాకు తెలియదు, ఎందుకంటే నిన్న మాకు ఈ పిలువనగర్ వచ్చిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఆయన ఎవరో ఉన్నారు, ఆయన ఆఫీసర్, ఆయన కలవటానికి వెళ్ళి మా మీద కేసులు అవి 6 6 7 ఉన్నాయండి ఆ సెక్షన్ మీద, 6 సెక్షన్లు. ఏమండి అసలు ఏమైనా మినిమం ఉందండి, మేము ఎందుకు చేస్తామండి? డైరెక్టర్ల ఏది అది మీరు పోలీసుని అడగాలి, మీరు వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే మరి అవి పంపించినవి ఏంటంటే మన క్రైమ్ రిపోర్ట్ మా దగ్గర ఉన్నాయి కాదు కాదు, వీళ్ళు క్రైమ్ రిపోర్టర్స్ ఉంటారు, వీళ్ళు వెళ్ళి తీసుకొస్తారు. అందులో ఫస్ట్ ఎన్టీవీలో వచ్చింది, ఆయన ఖచ్చితంగా క్రైమ్ రిపోర్టర్ అయి ఉంటే ఆయన ఇస్తాడు. సిబిఆర్ ఎవరు వెంకటరెడ్డి గారు ఇవ్వాలి, TV9కి కానీ ఈ మీడియా ఏదైతే ఉందో వాళ్ళకి ఇవ్వాలి, ఆయన ఇచ్చారు. ఆయన అట్లీస్ట్ ఇన్వెస్టిగేట్ చేయాలండి మమ్మల్ని. ఏమండి సెక్షన్లు ఉన్నాయంటే చేసేసిందా? సుప్రీంకోర్టు ఒకటే చెప్పింది మన ఇలాంటి పిచ్చి పిచ్చిగా ఇలా పంపిస్తున్నారని. ఏ సెక్షన్ అయినా ఫస్ట్ మీరు పోలీస్ స్టేషన్లోనే ముందు చూడండి, అంతేగాని బ్లైండ్గా పెట్టారని పెట్టేయద్దు అంది. ఎందుకని ఇట్లా ఇట్లాగా కూడా